బుల్లితెర మీద ఎన్ని జోడీలున్నా సుధీర్ రష్మి జోడీ అంటే చాలండి. సో ప్రతి ఒక్క అభిమాని కూడా ఆదరిస్తూనే ఉంటారు. సో వాళ్ళిద్దరూ కలిస్తే చూడాలని చాలామంది అభిమానులు అయితే ఎదురు చూస్తూనే ఉంటారు. సో ఇలాంటి సందర్భంలో రీసెంట్ సిచ్యువేషన్స్లో మనకి సుధీర్ రష్మిలు ఇద్దరు కూడా అయితే దూరం అయిపోతూనే ఉన్నారండి. సో ఇలాంటి సందర్భంలో రీసెంట్గా రిలీజ్ చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో మాత్రం ఒక సస్పెన్స్ అయితే దాగుందండి. సో దాని గురించి మాట్లాడడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో బేసిక్గా జోడీ నెంబర్ వన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు కదా. సో దీంట్లో మనకి యాంకర్గా అయితే రష్మి గారు అయితే చాలా అంటే చాలా క్యూట్గా అండ్ అదేవిధంగా చాలా అంటే చాలా కలర్ఫుల్గా అయితే కనిపించడం జరిగిందండి. సో బేసిక్గా ప్రతి ఒక్క జోడీ కూడా వచ్చి అయితే అక్కడ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. సో కాకపోతే రష్మి గారికి జోడీ గారు లేరు కదండి. సో ఇలాంటి సందర్భంలోనే వాళ్ళ ఫస్ట్ లవ్కి సంబంధించి సో ప్రతి ఒక్కరు కూడా గిఫ్ట్ వచ్చాయని చెప్పేసి ఆల్రెడీ రష్మి గారు అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగానే ఇక్కడ హైపరాది గారు, రష్మి గారు అండ్ అదేవిధంగా పక్కన పవిత్ర గారు, సో వీళ్ళ ముగ్గురు కూడా అయితే గిఫ్ట్ బాక్సులు పట్టుకొని అయితే చూపించడం జరిగింది. సో ఇక్కడ హైపరాది గారి ఒక లవ్ లెటర్ చూపించడం జరిగింది. సో కానీ రష్మి గారు ఉన్న ఒక గిఫ్ట్ బాక్స్ అనేది అక్కడ చూపించలేదండి. సో దాంట్లో మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనకి రష్మి గారికి సుధీర్ అనేకి ఉన్న లవ్ ప్రకారంగానే ఇక్కడ గిఫ్ట్లు అయితే ఖచ్చితంగా అయితే సుధీర్ అనేకి సంబంధించి ఉంటుందండి. సో ఎందుకంటే రష్మి గారికి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఫస్ట్ లవ్ అయితే లేదు కాబట్టి, సో ఇక్కడ ఉన్న లవ్ మాత్రం సుధీరణతో కాబట్టి, సో ఖచ్చితంగా అయితే సుధీరణకి రష్మి గారికి మధ్య ఉన్న ఒక మంచి గిఫ్ట్ అయితే అందులో ఉంటుందని మనం ఊహించుకోవచ్చండి. సో దాదాపుగా 10 ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి సో వాళ్ళిద్దరికి సంబంధించి ఏదైనా ఒక విజువల్ కానీ సో ఏదైనా ఒక బొమ్మ కానీ అందులో ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో మొత్తానికి సుధీరణ లేకపోయినా జోడీ నెంబర్ వన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారండి. సో ఇందులో భాగంగానే రష్మి గారి యొక్క గిఫ్ట్ బాక్స్లో ఖచ్చితంగా సుధీరణ ఇచ్చే ఒక గిఫ్ట్ అయితే ఉండబోతుందన్నమాట. సో దీనిపై మీరు ఏమనుకుంటున్నారు, ఆ గిఫ్ట్ ఏం ఉంటుందనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ తెలియదు ఫ్రెండ్స్. అండ్ జై హింద్.